వీకెండ్ వచ్చింది అంటే ఖచ్చితంగా నాగార్జున ఇంటి సభ్యులందరితో కలిసి సందడి చేస్తాడు అన్న విషయం మనందరికీ తెలిసింది. ముఖ్యంగా శనివారం ఎపిసోడ్ ఎలా జరుగుతుంది అంటే సోమవారం నుంచి గురువారం వరకు మనం జరిగిన ఎపిసోడ్స్ అన్నీ చూస్తాం, కానీ శుక్రవారం ఏం జరిగిందనే విషయాన్ని మనం చూడం. అది మొత్తం చూపిస్తాడు నాగార్జున మన టీవీలో. ఇక నిన్న విషయానికి వచ్చినట్టయితే ఒక గేమ్ని ఆడిస్తూనే ప్రతి ఒక్క ఇంటి సభ్యునికి బుద్ధి చెప్పడం మొదలుపెట్టాడు నాగార్జున. ఇక ఇదే క్రమంలో కొన్ని తప్పులు కూడా చేసేసాడు నాగార్జున. అవి కూడా మూడు పెద్ద తప్పులనే చెప్పుకోవాలి. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. అయితే నిన్న పెట్టిన గేమ్లోకి వచ్చినట్టయితే ఒక బోర్డు మీద మిత్రువు శత్రువు వెన్నుపోటుదారులు అనే మూడు విభాగాలు పెట్టి దానిలో ఇంటి సభ్యుల ఫోటోలు పెట్టి ఒక్కొక్కరిని పిలిచి మీకు ఎవరు మిత్రుడు మీకు ఎవరు శత్రువు అనే విషయాన్ని స్పష్టం చేయమన్నాడు నాగార్జున. ఇక అదే క్రమంలో మొదటగా చాలామంది వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత క్రమంలో హిమజ వచ్చి మిత్రుడు శ్రీముఖి శత్రువు పునర్నవి అలాగే వెన్నుపోటుదారు అశ్వ అని పెట్టింది. అయితే అశ్వ అలా పెట్టడానికి గల కారణాలు వివరించింది. ఏమని అంటే తనకు ఒక అడ్వైస్ తన ముందే ఇచ్చానని, కానీ తను ఈ వారం ఎలిమినేట్ నామినేషన్స్లో లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఉండి ఉండుంటే తను కూడా ఎలిమినేట్ అయిపోయి ఉండేది అనే మాట వేరే వాళ్ళతో చెప్పానని చెప్పింది. అయితే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే అశురెడ్డి ఏమంటుంది అంటే నువ్వు నా వెనకాల అంటే నా ముందు నన్ను ఎలిమినేట్ అయిపోతామని చెప్పవద్దు అంటే నా వెనకాల మాట్లాడమని కాదు హిమజ అంటూ తనదైన శైలిలో చెప్పింది. దానికి నాగార్జున మాత్రం పూర్తిగా అశురెడ్డినే సమర్థించి హిమజని తిట్టాడు. కానీ ఇదే నాగార్జున పోయిన వారంలో గమనించినట్టయితే రోహిణి శ్రీముఖిల విషయంలో రోహిణి ముందు ఇన్సెన్సిటివ్గా నువ్వు అందరి ముందు నువ్వు వెళ్ళిపోతావు ఈ వారం అంటం తప్పు అని చెప్పిన నాగార్జున మరి హిమజ అశురెడ్డిల విషయంలో మరి హిమజది తప్పు అని ఎందుకు అన్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. నామినేషన్స్ విషయంలో ఎలిమినేషన్స్ విషయంలో తనదైన అభిప్రాయాన్ని తన స్నేహితులకి చెప్పింది. ఇక అంతేకాకుండా అశు ముందు అంటే అశు బాధపడుతుంది అనే విషయాన్ని అక్కడ హిమజ స్పష్టం చేసినప్పటికీ కూడా నాగార్జున హిమజనే తప్పు పట్టాడు. ఇక రెండో విషయం ఏంటి అంటే మహేష్ విట్ట గురించి. మహేష్ విట్ట విషయంలో అలి నువ్వు పుల్లలు పెట్టకు అన్న మాటని తను తప్పు అనటం పెద్దగా నొక్కి వక్కాడించలేదు. అంటే నాగార్జున చెప్పింది ఏంటి అంటే అలి మహేష్ని ఒక రెండు నిమిషాల తర్వాత రమ్మని చెప్పచ్చు అని చెప్పినప్పటికీ మహేష్ మధ్యలోకి వెళ్ళి దూరటం తప్పు అనడం అక్కడ నాగార్జున ఒక పాయింట్ లేవ్ చేశాడు. కానీ నిజానికి అక్కడ జరిగిన డిస్కషన్లో కేవలం బాబా భాస్కర్ అలీ మాత్రమే లేరు. అక్కడ బాబా భాస్కర్ అలీ శ్రీముఖి వరుణ్ రవికృష్ణ చుట్టుపక్కల ఉన్నవారు చాలామంది ఉన్నారు. అదే చనువుతో మహేష్ కూడా వెళ్ళి తనదైన వంతు చెప్తున్నాడే, కానీ మధ్యలో దూరడం అనే అంశమే ఇక్కడ లేదు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, అక్కడ చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ నాగార్జున మాత్రం ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళకు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఇది తప్పని అందరికీ అభిప్రాయపడుతున్నారు. ఇక మూడో విషయం ఏంటి అంటే అలీని పుల్లలు పెట్టకు అనే విషయాన్ని ఆ వర్డ్ని తీసుకురాకుండా తను ఏదైతే శివజ్యోతి విషయంలో తప్పు చేశాడో దాన్ని మాత్రమే తను పాయింట్అవుట్ చేశాడు. కానీ మహేష్ విషయంలో మాత్రం చెప్పి చెప్పనట్టుగానే చెప్పాడే, కానీ ఇది తప్పు అని ఫస్ట్ రైజ్ చేయలేదు. పుల్లలు పెట్టకు అనే మాటని నువ్వు వాడకూడదు అలీ అన్న ఈ వర్డ్ నాగార్జున ఎక్కడ మాట్లాడకుండా నువ్వు ఇంకా కొంచెం స్మూత్గా చెప్పి ఉండొచ్చు అని మాత్రమే అని వదిలేశాడు.